నాకు ట్రాన్స్ఫర్ అయ్యి అంబికాపూర్లో దట్టమైన అడవులకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పదవికి నియమించబడ్డాను. చాలా చలిగా తుంపరపడుతున్న రాత్రి వేళలో ఆ సమయంలో ఆ మంచు పొగ అంతా మా దుప్పట్లలో నిండి ఉంది. అప్పుడు నేను నా జూనియర్ ఆఫీసర్ కిషన్తో పాటు ఆ అడవిలో పెట్రోలింగ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాను. నేను పెట్రోలింగ్ చేస్తూ దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో ఆ అడవిలోకి వెళ్ళాను. అప్పుడు కిషన్ నాతో ఇలా అన్నాడు, సార్, అంతకన్నా ముందుకి దట్టమైన అడవిలోకి వెళ్ళకండి. ఎందుకంటే గ్రామస్తులు అనుకునేవారు ఈ అడవి దగ్గరలోనే తల తెగి మొండెంతో ఉన్న దెయ్యం అంటే ఇక్కడ స్థానిక భాషలో స్కోడాఖాత్ దెయ్యం అంటారు సార్. నేను అతని మాటల్ని ఎక్కువగా పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఈ దెయ్యాలు భూతాలపై కొంచెం కూడా నమ్మకం లేదు. తర్వాత నేను కిషన్ని తీసుకుని అడవి లోపలికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక వ్యక్తి తన చేతిలో కర్రసంచి పట్టుకుని కనిపించాడు. నేను అతన్ని చూసి వేగంగా అరుస్తూ ఇలా అన్నాను, మీ సంచిలో ఏముంది? మీరు ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నారు? అతను ఏం సమాధానమివ్వలేదు. దట్టమైన పొగమంచు పడుతుండటంతో నేను అతని ముఖం సరిగా చూడలేకపోయాను. నేను ఇంకా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నా సబార్డినేట్ కిషన్ ఇలా అన్నాడు, సార్, ఇంకా ముందుకు వెళ్ళకండి. నాకు ఆ మనిషి ఎందుకో తేడాగా అనిపిస్తున్నాడు. ఈసారి నేను కిషన్కి నచ్చజెప్పి ఇలా అన్నాను, ఈ గవర్నమెంట్ మనకు ఫ్రీగా దొరికే ఆహారం పోగొట్టుకోవటానికి డబ్బేమీ ఇవ్వదు. మన పని అడవిలో జరిగే దొంగతనాన్ని ఆకృత్యాలని ఆపడమే. పద, మనం అతన్ని వెంబడిద్దాం. ఇలా నేను కిషన్తో చెప్పాను. దీని తరువాత మేం పరిగెడుతూ అతన్ని వెంబడిస్తూ ఒక భయంకరమైన దట్టమైన పొదల దగ్గరికి చేరుకున్నాము. ఆ వ్యక్తి అక్కడే దగ్గరలో అకస్మాత్తుగా ఆగిపోయాడు మరియు మా వైపు తిరిగాడు. అప్పుడే చంద్రుని వెన్నెల వెలుగులో అతని ముఖం మరియు శాలువా కనిపించింది. అతను తన తల మొత్తం శాలువాతో కప్పి ఉంచుకున్నాడు. నేను గట్టిగా అరుస్తూ ఇలా అన్నాను, మీరు మీ సంచిని మాకు చూపించాల్సి ఉంటుంది. తద్వారా మేము మీరు స్మగ్లర్ అవునో కాదో మేము నిర్ణయిస్తాము. అతను ఏమీ సమాధానమివ్వలేదు. కానీ తను చేతితో సైగ చేసి మమ్మల్ని తన దగ్గరకు రమ్మన్నాడు. నేను కిషన్ని అతని దగ్గరికి పంపాను. కిషన్ అతని దగ్గరికి వెళ్ళాడు. కానీ అంతకన్నా ముందే వేగంగా ఒక గాలి వచ్చి ఆ వ్యక్తిపై ఉన్న శాలువా పైకి ఎగిరిపోయింది. దాని తరువాత నా శరీరంలో రక్తమంతా చాలా స్పీడ్గా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఆ శాలువా ఎగిరిపోయిన తరువాత అతనికి అసలు తల లేదు అని మాకు తెలిసింది. అతని చేతి నుండి తన సంచి కూడా కింద పడిపోయింది. అందులో అతని తల ఉంది. వెంటనే కిషన్ని నా వైపు రమ్మని సైగ చేశాను. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ వ్యక్తి ఒక పెద్ద కొడవలి తీసుకుని వెంటనే కిషన్ తల నరికేశాడు. కిషన్ తల నేరుగా వచ్చి నా కాళ్ళకి దగ్గరలో పడిపోయింది. నేను గట్టిగా అరుస్తూ పరిగెడుతున్నాను. నేను వెనక్కి తిరిగి వేగంగా పరిగెడుతూ దేన్నో ఢీకొని పడిపోయాను. అదేంటో కాదు, ఆ మొండెంతో ఉన్న దెయ్యమే. అది నా కాలర్ పట్టుకుని ఒక నిశ్శబ్దమైన పాత బంగళాలోకి తీసుకుని వెళ్ళింది. అది చాలా శక్తిగల దెయ్యం. లక్ష సార్లు ప్రయత్నించినా కూడా నేను దాని చేతి నుండి తప్పించుకోలేకపోయాను. అది నన్ను ఆ బంగళాలోని ఒక రూమ్లో తీసుకెళ్లి పడేసింది. అక్కడ చూస్తే ఒక 20-22 సంవత్సరాల వయసున్న బాబు కూర్చుని ఏడుస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంకా నిన్ను కూడా ఆ తలలేని దెయ్యం తీసుకొచ్చి ఇక్కడ పడేసిందా? ఆ బాబు అవును అన్నట్లుగా తల ఆడించి ఇలా అన్నాడు, నా పేరు ధీరు. నేను కొన్ని రోజుల ముందు మా నాన్న మందులు తీసుకురావడానికి ఈ అడవి మార్గంలో నగరానికి వెళ్తున్నాను. అప్పుడే ఈ తలలేని దరిద్ర దెయ్యం నన్ను పట్టుకుంది. ఇదంతా చెప్పాక ధీరు నాకు నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు. వెనక్కి తిరగమని సైగ చేశాడు. నేను వెనక్కి తిరిగి చూస్తే ఆ తలలేని దెయ్యం మా వైపు వస్తూ ఉంది. వెంటనే అది ధీరు దగ్గరికి వచ్చింది. అతనిపై గొడ్డలితో దాడి చేసింది. అప్పుడే ధీరు వెంటనే కింద పడిపోయాడు. అలా
కూడా దాని దాడి సఫలం కాలేదు. అది చాలాసార్లు ప్రయత్నించింది కానీ దాని ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత అది నా దగ్గరకు వచ్చింది. ఆ గొడ్డలితోని గాలిలో ఎగరేస్తూ నాపై దాడి చేసింది. కానీ అతని గొడ్డలి నా పక్కనే ఉన్న గడ్డపై సరైన స్థానంలో పడింది. తర్వాత ఆ దెయ్యం తనంతట తానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను నా నోటి నుండి ఒక్క మాట కూడా రానంతగా బెదిరిపోయాను. తర్వాత నేను ధైర్యం చేసి నేను ధీరుని చాలా ఆశ్చర్యంగా ఇలా అడిగాను, నువ్వు ఆ దెయ్యంతో చాలా ధైర్యంగా పోరాడావు, ఎలా? ధీరు ఇలా నాకు సమాధానమిచ్చాడు. నేను అతని మాటలను చాలా శ్రద్ధగా విన్నాను. అతనితో ఇలా అన్నాను, నువ్వు దానితో పోరాడగలిగినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? అతను నాతో ఇలా అన్నాడు, సార్ నేను చాలా భయపడ్డాను, ఎందుకంటే ఇంతకు ముందు నేను 2 సార్లు పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ దానికి నేను పారిపోతున్నానని ఏదో విధంగా తెలిసేది. అది ఈ బంగ్లా బయటకు వచ్చి నిలబడేది. తర్వాత నేను ధీరుని ఓదార్చాను. తర్వాత ఒక ప్లాన్ వేసి మనమిద్దరం ఇక్కడి నుంచి పారిపోదాం అని చెప్పాను. బయటకు వెళ్లే దారి దక్షిణం వైపు ఉందని ధీరు చెప్పాడు. నేను మరియు ధీరు ఇద్దరం కలిసి ఆ వైపుకి మెల్లగా వెళ్తున్నాం. అలా వెళ్తే మా దశ మారిపోయేది. కానీ అకస్మాత్తుగా అక్కడికి మా దగ్గరికి ఆ దెయ్యం వచ్చేసింది. ఈసారి నా గుండె గట్టిగా వేగంగా కొట్టుకుంటుంది. ఈ విషయం ఆ దెయ్యానికి తెలిసిపోయింది. నేను మెల్లిమెల్లిగా నా అడుగులు వెనక్కి వేయడం మొదలుపెట్టాను. చివరకు నేను ఆ తలుపు దగ్గర ఆగిపోయాను. తర్వాత ఆ తలలేని దెయ్యం తన గొడ్డలిని గాలిలోకి ఎగరవేసి నన్ను చంపడానికి దాడి చేసింది. నేను భయంతో నా కళ్ళు మూసుకున్నాను. తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేసరికి నాకు ఆ నరభక్ష దెయ్యానికి మధ్యలో ధీరు వచ్చి నిలబడి తన ప్రాణాలను అర్పించాడు. మరియు నాతో ఇలా అన్నాడు, సార్ నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తర్వాత నేను నా కళ్ళు మూసుకున్నాను. ఇంకా ముందు వెనుక చూడకుండా పరిగెత్తడం ప్రారంభించాను. కాసేపు కాస్త దూరం వెళ్ళిన తర్వాత నాకు ఏదో వింతగా అనిపించింది. నేను కళ్ళు తెరిచి చూస్తే నా తల నాకు కనిపించింది. నేను వెనక్కి తిరిగి చూశాను. నా మొండెం నా తల నుండి వేరై ఉంది. అసలు విషయం జరిగిందేంటంటే నేను పరుగెడుతూ ఉంటే ఆ తలలేని దెయ్యం తన గొడ్డలిని గాల్లోకి ఎగరేసి నన్ను చంపేసింది. ఇప్పుడు నా శరీరం కూడా ఆ దెయ్యంలాగా మారిపోయింది. వసంతకు తన కూతురు జలజ అంటే చాలా ఇష్టం. సవతి కూతురు చాందినిని సరిగా చూసుకోకపోవడం వల్ల చాందిని చిత్రహింసలు భరించేదే. తన తండ్రి రవీంద్ర చాందిని మాట వినకపోవడంతో చాందినికి మరింత బాధ ఎక్కువైంది. ఓ రోజు, అమ్మా చాందిని, రేపు పొలం పనులు చాలా ఉన్నాయి, నువ్వు రేపు సాయంగా ఉంటావా? ఉంటాను నాన్నా. ఇదిగో వసంత, నీకు వీలుంటే పొలం వద్దకు రా. రేపు 10 మంది కూలీ పనిచేసేవాళ్లు వస్తున్నారు, వారికి వంట చేయడం అంతా నువ్వే చూసుకోవాలి. అమ్మాయి చాందిని నాతోనే ఉంటూ వారికి కావలసిన వస్తువులు ఇస్తూ ఉంటుంది. అలాగే అండి. అందుకే తన పనులను వసంతకు అప్పగిస్తాడు. వసంత పనులందరినీ రావద్దని చెప్పేస్తుంది. అమ్మా, పనులు లేకుంటే ఇక్కడ పనులెవరు చేస్తారు? నాన్నని కూడా ఓ మాట అడిగి పనులను రావద్దని చెప్పుండొచ్చు కదా. ఈ పనులందరినీ ఎందుకు రావద్దంటున్నానో తెలుసా? ఈ పనులన్నీ నువ్వే చేస్తావు కాబట్టి నేను చెప్పినట్లు మారు మాట్లాడకుండా కుక్కలా చెయ్యాల్సిందే. వెళ్ళ, ఎంత రాత్రైనా సరే ఈ పొలంలోనే ఉండి పని అయిపోగొట్టుకుని రా, లేకుంటే నీకు రేపటి నుంచి అన్నం ఉండదు, గుర్తుంచుకో. అమ్మా, ఈ సమయంలో ఒంటరిగా ఇలా వదిలి వెళ్తే ఎలాగమ్మా? ఏ పురుగు పుట్ర వచ్చి కుడితే ఎలా? కుడితే కుట్టనివే, చస్తావు అంతేకదా, నాకు కావాల్సింది కూడా అదే అంటూ వసంత ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికొచ్చి రవీంద్రకు చాడీలన్నీ చెప్తుంది. చూశారా అండి, మీరు పురమహించిన కూలీలను ఆ చాందిని రావద్దని చెప్పేసింది. అందరూ పొలానికి రావడం మానేశారు. దాని ప్రవర్తన నాకు నచ్చకపోవడంతో నేను అక్కడి నుంచి వచ్చేశాను. చాందిని ఎందుకిలా చేస్తుంది? ఎంత తిట్టినా తన ప్రవర్తనలో మార్పు రావడం లేదే.
దాన్ని రానియండి, ఈ రోజు దాని కథ తెలుస్తాను. సాయంత్రానికి చాందిని బాగా అలసిపోయి ఇంటికి చేరుతుంది. చాందిని రాగానే రవీంద్ర కోపంలో చాందినిపై చేయి చేసుకుంటాడు. నేనేం చేశాను నాన్న? చేసిందంతా చేసి ఇప్పుడేమీ ఎరగనట్లు ఇలా మాట్లాడుతోంది చూడండి. మొదటి నుంచి దీన్ని గారాభంగా పెంచారు, అందుకే ఇది ఇప్పుడు ఇలా ఆడుతోంది. ఏమైంది నాన్న, ఎందుకు అలా కొట్టారు? అమ్మ ఎందుకు అలా మాట్లాడుతోంది? నోర్ముయ్, కూలోళ్లను పని మార్పించమని నేను చెప్పానా నీకు? ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నిన్ను ఎంతో అపురూపంగా చూడాలనుకున్నాను, నువ్వు ఇలా చేస్తుంటే ఎలాగమ్మా? ఇదే అదునుగా భావించిన వసంత తన మనసులో మాటను బయట పెడుతుంది. దీన్ని ఏ అనాథ శరణాలయంలోనో వేస్తే బుద్ధొస్తుందండి, అక్కడుండే వారినైనా చూసి బాగుపడుతుందేమో చూద్దాం. సరేలే వసంత, పిల్ల బాగా భయపడిపోయింది, వెళ్ళు. రవీంద్ర చాందిని మీద ప్రేమను వలకబోస్తూ ఉంటే వసంత తట్టుకోలేకపోతుంది. రవీంద్ర ఇంట్లో నుంచి బయటకు వెళ్లడమే ఆలస్యం. చాందిని పిలుస్తుంది. చెప్పమ్మా, ఎందుకు పిలిచావు నన్ను? మేడ మీద బియ్యం బస్తాలున్నాయి, ఆ బియ్యం బస్తాలను తీసుకెళ్లడానికి మనుషులు వస్తున్నారు, వాటిని మేడ మీద నుంచి నువ్వే కిందికి దించి పెట్టాలి, సరేనా? అమ్మా, అన్ని బస్తాలు నా వల్ల కాదమ్మా. మోసి తీరాల్సిందే, వెళ్ళు, త్వరగా వాటిని కిందికి చేర్చు. వసంత భయానికి చాందిని బస్తాలను తెచ్చి పెడుతుంది. ఆ తరువాత బియ్యం బస్తాలను తీసుకురావడానికి ఎవ్వరూ రావడం లేదని చెప్పి మళ్లీ వాటిని మేడ మీదకు తీసుకెళ్లమని చెప్తుంది. నా వల్ల కావడం లేదమ్మా, నేనింకా ఈ బస్తాలను మోయలేను, కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, నన్నెందుకమ్మా ఇలా బాధ పెడుతున్నావు? నువ్వు బాధపడుతుంటే చూడు, నాకెంతో ఇష్టమే, నేను అవసరమే నేను కోరుకునేది. ఈ ఇంట్లో ఉన్నంత కాలం నీకు ఈ బతుకే ఉంటుంది. చాందిని వసంత మాటలకు కంట తడి పెట్టుకుంటుంది. ఆ మరుసటి రోజు దసరా పండుగ వస్తుంది. చాందిని, వసంత, రవీంద్రలు బాగా తయారవుతారు. వసంత నగలతో బాగా అలంకరించుకుంటుంది. ఇదే సరైన సమయం అనుకుని తను మరో ఎత్తుగడను ప్రయోగిస్తుంది. అమ్మో, నా నక్లెస్ కనిపించడం లేదే, ఇక్కడే పెట్టాను ఇందాక, అయినా కనపడట్లేదు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, బాగా వెతుకు వసంత. నా గది మొత్తం వెతకనండి, కనిపించలేదు. నాకెందుకు, చాందనియ నా నక్లెస్ తీసిందని అనిపిస్తోంది. దానికి నగలంటే అస్సలు ఇష్టం ఉండదు వసంత. అలాంటిది నీ నక్లెస్ ఎలా తీసుకుంటుంది? ఎందుకైనా మంచిది, ఓసారి వెతికి వస్తానండి. సరే, వెళ్ళి వెతుకుపో. వసంత చాందిని గదిలోకి వెళ్లి తన కొంగు చివర కట్టిపెట్టున్న నక్లెస్ ను తీసి ఆ గదిలో వేస్తుంది. ఆ తర్వాత అందర్ని రమ్మని బిగ్గరగా అరుస్తుంది. నేను చెప్తే విన్నారా? అదే దొంగతనం చేసిందండి, చూడండి, నా నక్లెస్ ఇక్కడే ఉంది, చూడండి. అమ్మాయి చాందిని, ఈ నక్లెస్ ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వేమన్నా తీసావా? నిజం ఒప్పుకో, లేకుంటే నా చేతిలో దెబ్బలు తింటావు. నేను ఈ నక్లెస్ ను తీయలేదు నాన్న, నా గదికి ఇది ఎలా వచ్చిందో కూడా తెలియదు. చే, ఆపో నీ దొంగ నాటకాలు, నువ్వే తీసి ఇప్పుడేమీ ఎరగనట్లు ఇలా ఎలా ఉన్నావే, దీనిని పోలీసులకు పట్టించాల్సిందే. వసంత, అలా మాట్లాడకు, దొంగతనం చేసింది మన బిడ్డే కదా, వదిలేయ్ అని చిరాకు పడుతూ రవీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసంత ఆ సమయంలో రెచ్చిపోతుంది. చూశావే, నీ ఇంట్లోనే నిన్ను దొంగని చేశాను, ఇక ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయేలా చేస్తాను, చూస్తూ ఉండు. అమ్మా, ఇంకో 2 నెలలు ఉండమ్మా, నేనే వెళ్ళిపోతాను. మా అమ్మ చనిపోయిన రోజు వస్తుంది, ఆ రోజు అమ్మ వద్ద పూజలు చేసి నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. అంతవరకు నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వని నిన్ను 3 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాను, నీ అంతటా నువ్వే ఈ ఇంటిని వదిలి వెళ్లేలా చేస్తాను. అంత మాట అనగమ్మా, మా అమ్మ తిరిగిన ఈ ఇంట్లో ఉంటే నాకు దేవాలయంలో ఉన్నట్లే ఉంటుంది. ఆ ఆశని కూడా నాకు లేకుండా చెయ్యకు, నువ్వెన్ని చిత్రహింసలు పెట్టినా భరిస్తాను, నన్ను మాత్రం ఈ ఇంటి నుంచి వెళ్లగొట్టకు. చాందిని అలా మాట్లాడుతూ ఉన్నా కూడా వసంత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాందిని కుమిలిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది.